దేవుని నామమున అందరికీ శుభములు. తపస్కాలపు రెండవ ఆదివారము. విశ్వాసమందు మనకు తండ్రి అయిన అబ్రహాము బలి అర్పణ. మొదటి పఠనము ఆదికాండము 22వ అధ్యాయము 1వ వచనం నుంచి 2వ వచనము, 9వ వచనము, 10వ వచనం నుంచి 13వ వచనము, 15వ వచనం నుంచి 18వ వచనం వరకు. ఆ దినములలో దేవుడు అబ్రహామును పరీక్షించెను. అబ్రహాము అని దేవుడు పిలిచెను. చిత్తము ప్రభు అని అబ్రహాము అనెను. అంతటా దేవుడు అతనితో, నీ కుమారుని నీవు గాఢముగా ప్రేమించు ఏకైక కుమారుని ఈసాకుని వెంటపెట్టుకొని మొరియా ప్రదేశమునకు వెళ్ళుము. అక్కడ నీకు ఒక కొండను చూపుదును. దానిమీద నీ కుమారుని దహన బలిగా సమర్పింపుము అని చెప్పెను. అట్లు వారిద్దరును కలిసి వెళ్ళి దేవుడు చెప్పిన చోటు చేరిరి. అక్కడ అబ్రహాము బలివేదిక నిర్మించి కట్టెలు పేర్చెను. కుమారుడైన ఇస్సాకును బంధించి బలివేదిక మీద పేర్చిన కట్టెలపైనే ఉంచెను. అంతటా అతడు చెయ్యి చాచి కుమారుణ్ణి చంపుటకు కత్తిని తీసుకొనెను. కాని ఆకాశము నుండి దేవదూత అబ్రహాము అబ్రహాము అని పలికెను. అబ్రహాము చిత్తము ప్రభు అని అనెను. దేవదూత చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతనిని ఏమీయూ చెయ్యకుము. నీవు నీ ఏకైక పుత్రుణ్ణి నాకు సమర్పించుటకు వెనుకంజ వెయ్యలేదు. కావున నీవు దైవభీతి కలవాడవని నేను తెలుసుకుంటిని అని అనెను. అప్పుడు అబ్రహాము తల ఎత్తి చూచెను. అతనికి దగ్గరగా పొదలలో కొమ్మలలో చిక్కుకున్న పొట్టేలు కనబడెను. అతడు వెళ్ళి పొట్టేలును తీసుకుని వచ్చెను. కొడుకునకు బదులుగా దానిని దహన బలిగా సమర్పించెను. ఆకాశము నుండి దేవదూత మరల 2వసారి అబ్రహామును పిలిచి, నా తోడు అన్నీ ఒట్టు పెట్టుకొని చెప్పుచున్నాను. నీవు నీ ఏకైక కుమారుణ్ణి సమర్పించుటకు వెనుకంజ వేయక ఇంత గొప్ప పని చేసితివి. నిన్నెక్కువగా దీవింతును. ఆకాశమునందలి నక్షత్రముల వలె, సముద్ర తీరమునందలి ఇసుక రేణువుల వలె లెక్క కందని ఎట్లుగా నీ సంతతిని విస్తరింపజేయుదును. నీ సంతతి వారు శత్రునగరములను వశము చేసుకొందురు. భూమండలమునందలి సకల జాతుల వారును నీ సంతతి ద్వారా దీవెనలు పొందుదురు. నీవు నాకు విధేయుడైతివి కావున తప్పక ఇట్లు జరుగును అని అనెను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. నేను ప్రభు సన్నిధిలో జీవవంతుల లోకములో సంచరింతును. నేను ప్రభు సన్నిధిలో జీవవంతుల లోకములో సంచరింతును. దేవుడు తన సొంత కుమారుని సమర్పింప వెనుదీయలేదు. 2వ పఠనము పునిత చిన్నప్ప రోమాపౌరులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 31వ వచనం నుంచి 34వ వచనం వరకు. ఇవి అన్నియూ తెలిసిన మనమే ఏమందుము? దేవుడు మన పక్షమున ఉన్నచో ఇక మనకు విరోధి ఎవడు? ఆయన తన సొంత కుమారుణ్ణి కూడా మన అందరి కొరకై సమర్పింప వెనుదీయలేదు. మరి ఇతరులమైన సమస్తమును కూడా మనకు ఉచితముగా ఇచ్చి వెయ్యడా? ఎన్నికైన దేవుణ్ణి ప్రజలపైన ఎవడు నేరారోపము చేయును? దేవుడు వారిని నిర్దోషులుగా ప్రకటించును కదా. ఆయనచో శిక్ష విధించినవాడు ఎవడు? క్రీస్తు యేసా ఆయన చనిపోయి జీవంతో లేవనెత్తబడి దేవుని కుడిప్రక్కన నుండి మన మధ్యవర్తిగా మన కొరకై విజ్ఞాపన చేయువాడు. ఇది ప్రభువాకు. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 9వ అధ్యాయము 2వ వచనము నుండి
పదవ వచనము వరకు. ఆరు దినములు గడిచిన పిదప యేసు పేతురు యాకోబు యోహానులను మాత్రము వెంట తీసుకొని ఒక ఉన్నత పర్వతము పైకి వెళ్ళెను. అచట వారి ఎదుట ఆయన దివ్యరూపమును ధరించెను. ఆయన వస్త్రములు వెలుగువలే ప్రకాశించెను. అవి ఏ చాకలియు చెలువజేయుజాలనంత తెల్లగా ఉండెను. ఏలియా మోషే కనిపించి యేసుతో సంభాషించుటను వారు చూచిరి. అప్పుడు పేతురు, బోధకుడా, మనము ఇచ్చటనే ఉండుట మేలు. మీకు, మోషేకు, ఏలియాకు మూడు పర్ణశాలలను నిర్మింతము అని పలికెను. శిష్యులు భయభ్రాంతులైరి. పేతురుకు నోట మాట రాలేదు. అప్పుడు ఒక మేఘము వారిని ఆవరించెను. ఆ మేఘమండలము నుండి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనను ఆలకింపుడు అని ఒక వాణి వినిపించెను. అంతట వారు చూడగా వారికి యేసు తప్ప మరెవ్వరును కనిపింపలేదు. వారు పర్వతము నుండి దిగివచ్చుచుండా యేసు వారితో, మనుష్య కుమారుడు మృతుల నుండి పునరుత్థానమగు వరకు మీరు ఈ వృత్తాంతమును ఎవరితో చెప్పరాదు అని ఆజ్ఞాపించెను. ఈ పునరుత్థాన అంతరార్థము ఏమయ్యుండును అని వారు ఒకరినొకరు ప్రశ్నించుకొనసాగిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.